పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞానని అందుకే వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ గారి మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి వాలంటీర్లు దోషులు నేరగాళ్ళు అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కి తనపై తన పార్టీపై తనకే నమ్మకం లేదు, ఒంటరిగా వెళ్తే గెలుస్తామన్న నమ్మకం చంద్రబాబుకి లేదని, వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేదని విమర్శించారు మంత్రి కాకాని. రాజకీయ అజ్ఞాని అని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆ వాలంటీర్ల మీద ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ మీదనే దాడి చేయడం, దానికి సంబంధించి కొన్ని పత్రపత్రికలు వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయడానికి ఈరోజు పూనుకోవడం ఎంత దారుణమైనటువంటిదంటే 70% మంది మహిళలు ఉంటారు పాప వాలంటీర్లుగా. ఆ 70% మంది మహిళలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా రోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ వాలంటీర్ వ్యవస్థే బాగలేదన్నట్టుగా, వాలంటీర్లందరూ దోషులు అన్నట్టుగా, వాలంటీర్లందరూ నేరగాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పచ్చ మీడియా చేయడం అనేటువంటిది ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఎందుకు ఈ మోసగాళ్ళందరూ ముఠా ఒకటైంది. ఒక్కసారి ఆలోచించేయండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తన పార్టీ మీద తన నమ్మకం లేదు, అందుకని ఎవరో ఒకరితో జతకరిస్తే తప్ప నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళలేను అని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి ఒంటరిగా వెళ్ళడానికి తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నాడు. వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేదు. లేకపోతే ఎవరెవరితో కలుస్తారో తెలియకపోయా కలిసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?